తాజా 30. జయసుధ భర్త నిర్మాత నితిన్ కపూర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానిపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. సూసైడ్ అని పోలీసులు తేల్చిన తర్వాత కూడా చాలా మందికి అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో జయసుధ స్వయంగా తన భర్త నితిన్ కపూర్ ఎలా చనిపోయారో వివరించారు. ఫేస్బుక్లో ఇందుకు సంబంధించి ఆమె చాలా విషయాలు చెప్పారు. ఈరోజు అంటే మార్చి 17 జయసుధ నితిన్ కపూర్ పెళ్లి జరిగిన రోజు. ఈ సందర్భంగా భర్త జ్ఞాపకాలను జయసుధ గుర్తు చేసుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. నా ప్రియమైన భర్త, నా అంతరంగికుడు, నా తోడు నితిన్ కపూర్ ప్రస్తుతం దేవతలతో ఉన్నారు. చాలా కాలంగా ఆయన శాంతి కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు ఆయన కావాల్సింది దొరికింది. డిప్రెషన్ అనేది చాలా తీవ్రమైన మెడికల్ కండిషన్. నా జీవితంలో జరిగిన ఈ విషాద సంఘటనను సెన్సేషనలైజ్ చేయనందుకు మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బాధాకర సమయంలో నా కుటుంబం వ్యవహారాలు బయటకు వెళ్లకుండా ఉండడం నాకు చాలా ముఖ్యం. ఈరోజు మా పెళ్లి రోజు. సరిగ్గా 32 ఏళ్ల కిందట మా పెళ్లి జరిగింది. ఆయనతో గడిపిన మధుర క్షణాలు నాకు గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని కాపాడుతూనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ బాధాకర సమయంలో నాకు నా కుటుంబానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ప్రేమ అభిమానాలు మా కుటుంబంపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని జయసుధ తన ఫేస్బుక్ కామెంట్లో తెలిపారు.